రష్యా ఉక్రెయిన్ యుద్ధం పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆర్థికంగా సతమతమవుతున్న దేశాలు నానాటికి ఎక్కువవుతున్న కాలుష్య ఉద్గారాలు వెరసి కొంతకాలంగా ప్రపంచం తీవ్ర పరిణామాలు చవిచూస్తోంది ఈ సమయంలో జరిగే G20 సదస్సుకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది ఈసారైనా దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరి తీర్మానాలు ముందుకు కదిలే అవకాశం ఉందా అని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి 2030 నాటికి శిలాజ ఇంధనాలు తగ్గించడం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ ఆర్థికంగా అభివృద్ధి చెందుతోన్న దేశాలకు రుణ సదుపాయాలు లాంటి కీలక అంశాలు ఈ G20 సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది మరి సానుకూల తీర్మానాలు జరగాలంటే దేశాలు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి ఇప్పుడు చూద్దాం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాల సమావేశంపై సర్వత్రా ఎంతో ఆసక్తి ఉంటుంది ఎందుకంటే అవి తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి అయితే ప్రస్తుతం ప్రపంచం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది ముఖ్యంగా ఆర్థిక మందగమనంతో చాలా దేశాలు గడ్డు పరిస్థితులను చూస్తున్నాయి ఎడతెగకుండా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసింది అమెరికాలో ఎన్నడూ లేనంతగా పలు బ్యాంకులు దివాలా తీయడం తగ్గిపోయిన ఉద్యోగాలు పెరిగిన ధరలు తగ్గిన పెట్టుబడులు కోవిడ్ తర్వాత పరిణామాలు అగ్రరాజ్యాన్ని కలవరపెడుతున్నాయి వీటితో పాటు అభివృద్ధి చెందుతున్న భారత్ లాంటి దేశాలపై అగ్రరాజ్య ప్రభావం తీవ్రంగా పడుతుంది ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా జరగనున్న G20 సదస్సు వీటికి పరిష్కారం కనుగొంటాయా అనేది కీలకంగా మారింది ఈసారైనా శాశ్వత నిర్ణయాలతో ఏకాభిప్రాయం కుదరాలని నిపుణులు కోరుకుంటున్నారు ఆర్థిక అంశాలే ప్రధానంగా ప్రారంభమైన G20 దేశాల సమావేశాలు ప్రస్తుత వాణిజ్యం ఇంధనం వాతావరణ మార్పులు ఉగ్రవాదంపైన చర్చించటం జరుగుతుంది కానీ గత సదస్సు నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూటమి ఏకాభిప్రాయాన్ని దెబ్బతీస్తోంది కోవిడ్ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో తీవ్రంగా శ్రమిస్తున్న ప్రపంచ దేశాలపై రష్యా ఉక్రెయిన్ యుద్ధం కోలుకోలేని దెబ్బకొట్టింది ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య పోరుకు ఆజ్యమవుతుంది అమెరికా పశ్చిమ దేశాలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ విరమించాలని ప్రకటిస్తుంటే రష్యా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా యుద్ధంలో మునిగిపోయింది ఇది కాదనంటూ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలు విధించిన నిబంధనలు వారికే శరాఘాతంగా మారడంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోయాయి దీనిపై బాలి G20 సమావేశాల్లోనే ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం జరిగింది ఈసారి G20 సమావేశాల్లో కూడా ఇది అతిపెద్ద సవాలుగా మారనుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు మరోవైపు రష్యాకు చైనా వంతపాడడం కూడా సంయుక్త ప్రకటనకు విఘాతంగా మారింది దీంతో తటస్థంగా ఉన్న భారత్ దీనిపై ఎటూ తేల్చుకోలేకపోతుంది G20 సమావేశాల్లో మరో కీలకాంశం ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం మూడేళ్లుగా అంటే కోవిడ్ తర్వాతి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్తబ్దత నెలకొంది ఈ పరిణామంలో సభ్య దేశాలు ద్రవ్యోల్బణంపై చర్చించి ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి ఇదివరకే G20 ఆర్థిక మంత్రులు రిజర్వు బ్యాంకు గవర్నర్లు సమావేశమై చర్చించారు ముఖ్యంగా గత 22 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ 525 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి డాలర్ అందనంత ఎత్తుకు చేరడంతో భారత్ లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి వీటితో పెట్టుబడులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది కొత్తగా స్టార్టప్లు ప్రారంభించిన కంపెనీలు పెట్టుబడులు లేక అలాగే తీసుకున్న రుణాలు చెల్లించలేక తీవ్ర నష్టాలను చవిచూశాయి పలు అమెరికా బ్యాంకులు కూడా దివాలా తీయడం అనేక దేశాలపై తీవ్ర ప్రభావం చూపాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఎలాగైనా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అవసరమైన కీలక ఆర్థిక అంశాలు చర్చకు రానున్నాయని నిపుణులు చెబుతున్నారు అలాగే వడ్డీ రేట్లను కూడా అదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశం వాతావరణ మార్పులతో కుదేలవుతూ అభివృద్ధి చెందుతోన్న దేశాలకు ఆర్థిక సాయం అందించడం దీనికి సంబంధించి 2009లోనే తీర్మానం జరిగినా అది కార్యరూపం దాల్చలేదు 2030 నాటికి ఐక్యరాజ్య సమితి సాధించాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో $500 మిలియన్ ఆర్థిక సాయం ఎంతో కీలకమని చాలా దేశాలు నొక్కి చెబుతున్నాయి అయినా దీనిపైన ఏకాభిప్రాయం కుదరని పరిస్థితి అయితే ఈ ప్రతిపాదనలకు భారతదేశం మద్దతు ఇచ్చింది
కానీ ప్రస్తుత G20 సమావేశాల్లో ఈ డిమాండ్కు అంగీకారం లభించే అవకాశం చాలా తక్కువేనని తెలుస్తోంది. అటు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు నెట్ జీరో పద్ధతికి చాలా దేశాలు అలవాటు పడడం, సుస్థిర ఇంధన వినియోగం, వాటి మధ్య అవగాహన ఒప్పందాలు లాంటి అంశాలు ప్రస్తుత సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అలాగే ఇన్ఫ్లేషన్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. దాని కారణం ఏంటంటే మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ లేకపోవడం. ఆ స్టెబిలిటీ తీసుకురావడానికి డెవలపింగ్ డెవలప్డ్ కంట్రీస్ ఫినాన్షియల్ ఆర్కిటెక్చర్లో ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని కొన్ని చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. డెవలప్డ్ కంట్రీస్ కొంతవరకు కొన్ని స్థానాలను డెవలప్డ్ కంట్రీస్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కిను ఈ ఎకనామిక్ ఆర్కిటెక్చర్కి స్ట్రాంగ్ రిలేషన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సోషల్ డెవలప్మెంట్ జరుగుతుందో ఆటోమేటిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ లాంగ్ టర్మ్లో బెటర్గా ఉంటుంది. సో G20 ఒకప్పుడు ఎకనామిక్ ఇండికేటర్స్ మీద ఫామ్ అయినప్పటికీ జియో పొలిటికల్గా కానీ సోషల్ డెవలప్మెంట్ కానీ ఎన్వైరన్మెంటల్ డెవలప్మెంట్ మీద కానీ బాగా వర్క్ చేస్తుంది. అలాగే క్లైమేట్ చేంజ్ మీద కూడా ఇంకా రానున్న టైంలో క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి G20 సమ్మిట్ అనేది దో అది క్లైమేట్ చేంజ్ సమ్మిట్ కాకపోయినా క్లైమేట్ చేంజ్ సమ్మిట్లో తీసుకున్న డెసిషన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి బెటర్గా అనేది ఇప్పుడు G20 సమ్మిట్ లో ఎక్కువగా తీసుకోబోతున్నారు నిర్ణయాలు కూడా. కోవిడ్ పరిణామంతో ముఖ్యంగా పేద మధ్యతరగతి దేశాలు అప్పుల్లో కూరుకుపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా నిలిచిపోయిన సరఫరా గొలుసులు జాప్యంతో ఆహార పదార్థాల సరఫరా నిలిచిపోయింది. దీంతో పేద దేశాలకు అగ్రరాజ్యాలు ఆహార ఉత్పత్తులను అందించడంలో విఫలమయ్యాయి. దాని ఫలితం ఆహార సంక్షోభానికి దారితీసి ఏటా వందల మంది మరణిస్తున్నారని గతంలోనే ఎన్నోసార్లు ఐరాస తెలిపింది. అయినా వారికి అందాల్సిన రుణాలు సాయాలు ఇంకా ఆశించిన స్థాయిలో చేరడం లేదన్నది వాస్తవం. కనీసం 20 దేశాల అతిపెద్ద కూటమి దీనికి పరిష్కార మార్గం చూపాలని చిన్న దేశాల అధ్యక్షులు కోరుతున్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ పనితీరు అలాగే వారికి అందించే సాయంపై కూడా ఈ సందర్భంగా చర్చకు రానుందని నిపుణులు భావిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే G20 అంటే ఆర్థిక సవాళ్ల పరిష్కార పాత్ర. కానీ నానాటికి కూటమిలో ఉన్న దేశాల మధ్య చీలికతో పరిష్కార మార్గాలు పక్కదారి పడుతున్నాయి. తీర్మానాలు అమలులో జాప్యం జరుగుతున్నాయి. కనీసం వాటికి చెక్ పెడుతూ భారత్ వేదికగా కొత్త విధానాలకు దేశ అధ్యక్షులు శ్రీకారం చుడతాయని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి.